చింతకాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు అన్నం, చింతకాయ రసం, ఎండుమిర్చి, తాలింపు గింజలు, పల్లీలు, పచ్చిమిర్చి, మెంతుపొడి, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఇంగువ. చింతకాయ పులిహోర తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత చింతకాయ పులుసు, కొద్దిగా పసుపు, కొద్దిగా మెంతుపొడి వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అన్నం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీల్ని యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న చింతకాయ పులిహోర తినడానికి రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.